విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ లో ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పంపిణీ కార్యక్రమంలో 10 లక్షల రూపాయల చెక్కును జనరల్ మేనేజర్ వెంకటరమణ నామిని అయిన బి రామకృష్ణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖాతాదారులు అందరూ ప్రమాద బీమాను ఉపయోగించుకోవాలని, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఎస్బీఐ అనుబంధ సంస్థ కాబట్టి ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంచామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, ఆర్ఎం ఎండి రియాజ్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ క్లస్టర్ సురేష్, బ్రాంచ్ మేనేజర్ ఉమాశంకర్, ఫీల్డ్ ఆఫీసర్ బ్యాంక్ మిత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్కి ఆంధ్రా రీజియన్ 5 రీజియన్ ఆఫీసులు, భారతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపురం, 5 రీజియన్ కలిపి మొత్తం దగ్గరగా 278 బ్రాంచ్లు. 278 బ్రాంచ్లు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ 8,025 కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. తర్వాత 5,600 కోట్లు అడ్వాన్సెస్ మంజూరు చేయడం జరిగింది. మేము పర్టికులర్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్డ్ బ్యాంక్ అయినందువల్ల మేము ఇంట్రెస్ట్ రేట్లు మార్కెట్లో కాంపిటేటివ్గా డిపాజిట్ల మీద 5.75% వరకు డిపాజిట్ల మీద ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నాము. సీనియర్ సిటిజన్స్కి అయితే 6.25% వరకు ఇస్తాము. ఇప్పుడు హౌసింగ్ లోన్ తీసుకుంటే అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మార్కెట్లో 6.65 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హౌసింగ్ లోన్ మీద, లోయెస్ట్ ఇన్ ద మార్కెట్. పబ్లిక్ సెక్టర్లో లోయెస్ట్ మార్కెట్ రేట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది. ప్రభుత్వ డిపాజిట్లు ఏ బ్యాంక్ కూడా